చేయాలి, వీకర్ సెక్షన్ మీటింగ్ పెట్టి మనం కూడా వారి డ్రామా నడవని కూడా చేయాలి. రేపు లక్ష్మి రాజీవ్ గాంధీ స్టాచ్యూ నాకు తెలుసు. నేను ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అంటే మొదటి నుంచి కూడా నేను నా ఇష్యూ కాదమ్మా. రేపు నువ్వు ఎక్స్ప్రెస్ అయితే ఎక్స్ అవుతావు. మాట్లాడొద్దు అంటే ఎట్లా? అంటే ఎక్స్లకు వాల్యూ లేదా? ప్రజాస్వామ్యంలో ఇయ్యాలా పార్లమెంట్ లో? ఇటువంటి నేపథ్యంలో ఒక దేశ ప్రధాని వస్తే ఆ ప్రాంగణం తప్ప చుట్టుపక్కల మొత్తం తెలబందాలు చేస్తారా? ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో ఒకట ఒక మాజీ మూడు పర్యాయాలు రాజ్యసభ మెంబరు, అంతకుముందు మాజీ మంత్రి, అంతకుముందు మాజీ ఎమ్మెల్యే, తను మాట్లాడడానికి ఏమాత్రం అవకాశం లేకుండా చేయడం, ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం తెలియజెప్పాల్సిన అవసరం? దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉన్నది. సిఎల్పి వెంటనే తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇది పార్టీ పరంగా కానీ మరి శాసనసభా పక్షంగా కానీ ఇటువంటి వ్యవహారాలకు నిరోధకాలు ఇచ్చే విధంగా ఈ పరిపాలనకు మా మరి బుద్ధి చెప్పే విధంగా తీసుకురావాల్సిన అవసరం ఉందనేది మేము నా వంతుగా ఒక సాధారణ కాంగ్రెస్ కార్యకర్తగా మాజీ పిసిసి గుర్తించిన వాళ్ళు గుర్తిస్తారు, గుర్తించిన వాళ్ళు గుర్తించారు. ఓకే సార్, మరి ఇప్పుడేం రికార్డు చేస్తారు ఏమన్నంటే మీరు చూసుకొని పెట్టుకోమని సరే. ఇప్పటివరకు అయితే అయింది కదా, అంటే ఇందాక నుంచి ఇది ఆన్లైన్ యాప్ నుంచి పెట్టారు ఈ టీచర్ పెట్టుకున్నారా? వీళ్ళు బట్టి విక్రమ్ మాట్లాడదాం తీసుకున్నావా? పంపిస్తున్నావు అయితే వాళ్ళు మీరు లేరా? నేను అసెంబ్లీలో లేను. వాళ్ళ పైకి వచ్చేస్తారు. చాలా నిర్దేశం.